मन की बाबा अड़कोरा वे तल्ली तंड्री नीवे ना तोड़ नीड नीवे ना गुरु दैव नीवे ना पतिवी गतिवी निजमुग कृष्ण నన్నుపొగుడుతున్నారా గారెల్ని పొగుడుతున్నారా కమ్మగా ఉండి పెట్టే ఇల్లాలివి నిన్నే పొగుడుతున్నాను గాని గారెల్ది ఉంది మినపిండి నూనె తప్ప కిష్రావు గారికి చిల్లు ఎందుకు పెడతారు మనుషులకు పెట్టలేరు కాబట్టి నువ్వు బలే సిల్లీగా మాట్లాడుతావు బాబాయ్ గారికి చిల్లు ఉండాలి మనుషులు సిల్లీగా ఉండాలి ఏంటయ్యా ఆయన ఏం చెప్పినా అలా పగలబడిన అవుతారు పెళ్ళాన్ని నాకే నవ్వురాదు వాళ్ళు పెళ్ళాలి గారు కాబట్టి అప్పుడే తలారిందేటి ఆ ఎప్పుడు మొహం కూడా కడుకునో ఆహా ఆ మొహాలే అంత కడిగినా అంతే ఈ అమ్మగారి చేతి ఎముకలేదు ఐగారి నోట నాలుగులేదు పొద్దున్నే పొరిగింటి మీద పడిమేసే వాళ్ళకి సిగ్గులేదు నీ బాబుగారి సొమ్మేద తిన్నట్టు అట్ట బాధపడతావంటే మా ఇంట్లో పొయ్యి లేదా పప్పు లేదా నూనె లేదా ఆ అన్ని ఉన్నాయి గానీ చేసి పెట్టి పెళ్ళాలే లేదు చూసావు చూసావా మమ్మల్ని కాక మా పెళ్ళాలు కూడా తిడతాంది ఇది వాళ్ళతో గొడవ ఎందుకే కావాలంటే నువ్వు నాలుగు గారెలు తిను ఏండే తేరగా వస్తే పడితేనే ఓర మనుషులకు కాదండి మేము ఏమిటే ఆయనే దబాయిస్తున్నావు పెళ్ళాన్ని నేనే దబాయించను అమ్మా ఉన్న మాట ఒతకడానికి మీ మొగుడైతే ఏటండి నా మొగుడైతే ఏటండి రెండేళ్ల బట్టి రెండు శ్రావణ మాసాలు వచ్చేళ్ళే ఎదిరింట్లో తమరు వియ్యంకుడి గారు ఉన్నారండి ఆరింట్లో సీతామ చంద్రుడు లాంటి అబ్బాయి ఉన్నాడా తమరింట్లో సీతమ్మ తల్లి లాంటి కూతురు ఉందా అండి మరి తమరు కాలు మీద కాలేసుకుని గారు మీద గారు అలా తింటా కూర్చుంటే ఎవరెళ్ళు అడుగుతారండి పునరేమన్నా బయట వాళ్ళ తమకు స్వయాన తమ్ముడు మీకు అమ్మర్ది అయితే మాత్రం వైశుడై నేను ఎందుకు అడగాలి తమరు కూతురికి అన్నారు కాబట్టి తమరిల్లు అడగడం ధర్మం ధర్మం లేదు గర్మం లేదు నేను వాడి అక్కను పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా సస్తే నా కాళ్ళు కడగనని మొండికేశాడు అప్పుడు నేనేం చేశానో తెలుసా రెండు ముళ్ళు వేసేసి మూడో ముడి వేయాలంటే వాడు నా కాళ్ళు కడగాలి అన్నాను చచ్చినట్టు కడిగాడు కాళ్ళు ఇప్పుడు నా కూతుర్ని అడ్డం పెట్టుకుని వాడి కాళ్ళు వాడి కొడుకు కాళ్ళు నా చేత కడిగించాలని చూస్తున్నాడు కాళ్ళు కడిగే సమస్య లేదు పోని మీ బదులు నేను కడగనేటండి ఆ పని చెయ్యి నీకు వంకిలు చేసి పెడతా అమ్మగారు వంకిలు కదండి వడ్డానం చేయించి పెట్టాలండి కొత్తలు ఉండండి ఇప్పుడే నంగనాచి చీర నడివీధిలో ఊడిందని ఏమైందే అలా వల్లంకి పెట్టలా వాగుతూ వస్తున్నావు అది కాదమ్మగారు అసలు విషయం ఏంటంటే మీ అన్నయ్య గారు అక్కడ కూర్చుని మాట్లాడిన మాటలన్నీ మీరు వినేశారు కాబట్టి మీ ఆయన గారితో మీరే మాట్లాడాలి పదండి ఏంటే నీ గోళ పదండి అమ్మగారు పదండి ఇక్కడే ఉన్నారు పదండి మీ వెనక నేను ఉన్నాను కదా ఏమండి ఏమిటి ప్రేమీ లేదో మాట్లాడాలంట అదేనండి తావర అబ్బాయి గారి పెళ్ళండి చేయటానికి నాకు అభ్యంతరం లేదు ఆ కృష్ణారావు వచ్చి నా కాళ్ళు కడగాలి ఈ మాట ఆయనతో చెప్పు పో పోతానండి మీరు వచ్చి ఆయన గారు కాళ్ళు కడగాలంటండి అప్పుడే పెళ్ళంటండి అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్య బాబోయ్ అంత మాట అనేసారు ఏంటండి కూతురు తండ్రి నేనంత మాత్రాన తల వంచుకొని ఉండాలా నేను తల ఎత్తుకునే ఉంటాను ఒకసారి అటు ముందుకు చూడు నమస్కారం బావగారు ఓ త్రిమూర్తులు బామర్తి గారా ఏంటిలా దారి తెప్పొచ్చారు అంటే దారి తెప్పిన వాళ్ళందరూ నీటికి వస్తారన్నమాట ఇది మంచి దారేలే ఎంతైనా నువ్వు బాగా తెలియగలవు అగ్రికల్చర్ బీఎస్సీ కదా అబ్బా పొగుడుకోవడం మానేసి అసలు విషయానికి రండి ఏ విషయం ఏముంది వచ్చే శ్రావణ మాసంలో వీళ్ళ అబ్బాయికి మన అమ్మాయికి పెళ్లి ఏం చేస్తున్నారు ఇద్దరు ఎప్పుడు మీరిద్దరు ఇలా ప్రేమించుకోవడం కాదు ఇద్దరు విడిగా ఉంటే తెలుస్తుంది ఆ బాధ నాకు మా బావకి పెళ్లి కుదిరింది చిన్న సాయం చేవా చిలకమ్మ నా కోసం మీ ఇద్దరిని కాసేపు విడదీస్తున్నా మా పెళ్లి గురించి సరాసరి హైదరాబాద్ వెళ్ళి బావకు చెప్పు నువ్వు బయటకు వచ్చి విమానంలాగా స్పీడ్గా వెళ్ళిపోయి చెప్పు ఇదిగో నువ్వు మర్చిపోతావేమో నాలాగా నీకు కూడా కొంచెం మతిమరుపు ఎక్కువ అందుకే ఉత్తరం రాస్తాను నీ రెక్కల మీద రాసి పంపిస్తాను బావా మన పెళ్ళి కుదిరింది ఇలా ఇది పట్టుకో ఏమండి ఒకసారి చీలేమండి
ఆడపిల్ల తండ్రి అణిగి మణిగి ఉండాలంటారు తమరు అగ్నిపర్వతం అండి మగ పిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులండి బాబు ఏయ్ పొంతులు మా కిష్ట్రావు స్టైలే వేరు స్టైల్ అంటే మామూలు స్టైల్ తండ్రి బావమర్ది చేతే భరతనాట్యం వాడించారు ఆ మా బావమర్దిని కలిసావా ఆది పురుషులు మిమ్మల్ని కలిస్తే చాలు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు మా బావమర్ది నిజంగా ఉత్సవ విగ్రహమే కాకపోతే ఏమిటండి ఓ నిమ్మకూరంత నోరేసి కరవనే గాని అసలు ఇంత బ్రెయిన్ కూడా లేదండి బాబు సేమ్ టు సేమ్ నా నోట్లో మాట నీ నోటితో చెప్పావయ్యా ఇదిగో మీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు చాలే ఊరుకోండి ఎప్పుడు మా తమ్ముడు అంటే మీకు లోకువే 100% లోకువేనమ్మా ఓ చెంపల నిండా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా విర్రివాడుకున్నంత వ్యవహార జ్ఞానం అన్న ఉండదు మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను తక్కువ ఏంటయ్యా అసలు బుర్రే లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను ముందు ఆ సోదాపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించు ఆలోచించేది ఏముందండి పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కౌలు చేశాడు అడుగో తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసారు అయ్యా నమస్కారం నమస్కారం రా తమ్ముడు గారెలు తిందువు గాని ఎందుకు లేక నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే ఉల్లిగారెలు ఊరించేస్తున్నారు ఏం చెప్తాను ఉల్లిగారెల సంగతి తర్వాతయ్యా ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమర్తికి చెప్పు ఏ విషయం అండి బాబు అవేనయ్యా మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు మనమేం మాట్లాడుకున్నామండి బాబు ఎందుకులే బావ ఆయన మర్చిపోయినట్టున్నాడు నువ్వు చెప్పేరాదు నిమ్మకూరంత నోరేసుకుని అరవటమే గాని నీకు పెసరగిందంత బ్రెయిన్ కూడా లేదన్నాడు కరెక్టే అన్నాడు ఇంకా ఏదో అన్నాడే ఆ గుర్తొచ్చినా చంపల నిండా మేసాలు పెంచడమే గాని పెరివాడుకున్నంత వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట నీకు అసలు బుర్రే లేదట దానికి సంతోషిస్తున్నాడట ఆయన అన్నాడు నేను విన్నాను ఏయ్ పత్రు నిన్నే అడుగుతున్నా మాట్లాడు అడుగుతున్నాడు కదయ్యా చెప్పు ఓ నీ దుంప దగ్గర చెప్పు ఏం కాదు అన్నావా మాట్లాడు పంతులు గారు పెడతారు అయితే పొంతులు వాటా కూడా మందరా లాగిచ్చు దిగవయ్యా ఈ పెళ్లి చెడగొట్టి నా కూతుళ్ళిద్దరిలో ఒకదానికి సాంబశివరావుని కట్టబెట్టి ఆనందంతో టపాకాయలు కాల్చిగాని ఈ ఊళ్ళో నుంచి కదలను చీప్గా టపాకాయలట అవసరమైతే ఇల్లే కాల్చిపడేద్దాం హలో సైదులు ఏమయ్యా సైదులు పెళ్ళింటికి వస్తా నవ్వుతూ రావాలి గాని కసుబుసలాడతావేంటి కసుబుసలాడటం కాదురా భరతనాట్యం ఆడతాను భరతనాట్యం డిస్కో బాబాయ్ అంటే నన్ను కొట్టావేంటన్నా ఇప్పుడు బాబాయ్ అని నిన్ను కొట్టాను నిన్ను బాబాయ్ తిట్ట కొట్టావేంటా బాబు హ్యాబిట్ ఓర్ని హ్యాబిట్ పాడు గారు కారణం లేకుండా కొడతావేంటా కారణం ఉండే కొట్టాల కారణం లేకుండా కొడతాను కారణం ఉండి కొడతాను కారణం తెచ్చుకొని కొడతాను ఎవరు సైదులా ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాం నీకు 100 ఏళ్ళ ఆయుష్షు ఏం కాంతం బాగున్నావా లేదమ్మా జబ్బు పడ్డాం నువ్వేదో మందు ఇస్తావంటగా మందు అందుకని వచ్చాం నేను మందు ఇవ్వడం ఏమిటి ఇదిగో తీసుకోండి నీకు మందు పెట్టే అలవాటుందిగా ఈయన మేనల్లుడికి మందు పెట్టే కదా నీ కూతురికి వాల్చుకున్నావు ఇదిగో సూర్యకాంతం తెలిసి తెలియకుండా మాట్లాడకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఏం మాట్లాడావమ్మా ఏం మాట్లాడావు ఏమిటి నీ ఉద్దేశం మా ఆవిడికి గోధుర కప్పలా నోరుంది అనేగా నీ ఉద్దేశం గయ్యాళి కంపలా అరుస్తుంది అనేగా నీ ఉద్దేశం వాగు మా సూర్యకాంతం ఒక బండ రాక్షసి ఒక పరిగి మాలింది ఒక నీచో నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా నాకు అర్థం కావడం లేదు తిట్టినా తిట్టినా పెళ్ళాన్ని పడగదులు అంటాం గాని ఇలా పబ్లిక్లు అంటావా నా అటాక్ అంతా ఆళ్ళ మీదే ఈలోగా నువ్వు వెళ్ళి మా అక్క మీద మురుగు మీద పడి కలిసే అంతే అవునయ్యో నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను చీరకి చీరే కరెక్ట్ ఈస్ట్ గోడౌన్ మేస్తావాల్ వెస్ట్ గోడౌన్ మేక్ గోల్మాల్ నన్ను క్షమించొదినా మా ఇంట్లో బోర్ పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను కానీ ఎప్పటి నుంచో పాడైపోయిన మా ఆవి నోరు మాత్రం ఊహించలేకపోతున్నాను నీకు తెలుసుగా అన్నయ్య ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనం అయిపోతాయి
అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసుల అడంబడం. నీలాంటి మంచోళ్ళుంటే మాకే దిష్టి తగలదయ్యా. ముందు గారెలు తిని. నేనేదో ఆయన చూసి భయపడ్డాననుకో, నువ్వు కూడా భయపడతావా? నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే, నువ్వు భయపడితే నా దిక్కు చెప్పు. అంటే వీళ్ళందరికీ భయపడుతూ మన అమ్మాయిని గంగలోకి తోసేద్దావా? మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే, అయ్యి పెద్ద కరుణలయ్యి. ఆ సంగతి నాకు తెలుసు. మనకి సపోర్ట్ గా అమ్మాయిని రంగంలోకి దింపితే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేద్దాం. అమ్మా పండు గంటు వచ్చేసారా? నా బంగారు తల్లులు వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోటు పడిచారే. మాకు తెలుసులే. బావున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే ఆంటీ. ఆంటీ ఏమిటి? ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే, ఇప్పుడు ఆంటీ కదా. అయ్యో జస్ట్ స్టూపిడ్ ఫెలో, హూ ఇస్ దిస్? ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో. ఏయ్ ఓయ్ ఇటురా, ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్. అయితే నాది డాగ్ వాక్. ఓ, మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాటిల్ వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి, కావాలంటే చూపిస్తాను. కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూటట్టుకున్న మా ఫ్రెండ్లీగాను. శాంపుల్ నంబర్ వన్, ఇది డక్ వాక్. చూసావా రాజ్యం, దానికి ఎంత పొగరం. ఏమైందమ్మా? క్యాట్ వాక్ అంట క్యాట్ వాక్. ఆ క్యాట్ వాకులు నేను ఎన్ని చూడలేదు, ఎన్ని సార్లు నడవలేదు. నీ క్యాట్ వాక్ కూడా వచ్చామా? అదేమన్నా బ్రహ్మ విద్యట్రా పిచ్చి వెధవా? చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి. ఎలా? ఎలాగా? ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది, ఇప్పుడు డక్ వాక్ కావాలి. డక్ వాక్ బయట ప్రమీళ నడిచిందే, ఆ డక్ వాక్ అర్థమైందా? రానా. దేవుడు ప్రమీళ, నువ్వెంత పనిచేసావే. డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే, ఆ బిల్డప్లు కావాలి. ఏ బిల్డప్ అండి? సక్ 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 అని పోజులు ఇచ్చావే, ఆ పోజులు కావాలి. సక్ సక్.